క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేలా సహకరించండి. అమెరికాలోని తెలుగు వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. న్యూయార్క్ లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. 10 రోజులు అమెరికా సౌత్ కొరియాలో పర్యటనలు జరగబోతుంది. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్ఆర్ఐలు సహకరించాలని చెప్పేసి న్యూయార్క్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న అమెరికాలోని తెలుగు వాళ్ళని చెప్పేసి ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. అయితే అక్కడ వాళ్ళని అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని, ఇందుకోసం ఎన్ఆర్ఐలు కలిసి రావాలని, సహాయ సహకారాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన చేపట్టారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 10 రోజుల పాటు ఆయా దేశాల్లోని ప్రధాన నగరాల్లో పర్యటించనున్నారు. ఆదివారం న్యూయార్క్లోని జేఎఫ్కే ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడి తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేయాలన్న కలనే మనందరినీ కలిపింది అన్నారు. అయితే ఆయన టూర్ను కీలకమైనటువంటి న్యూయార్క్ నగరం నుంచే ప్రారంభించడం గౌరవప్రదంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఏపీకి చెందిన ఎన్ఆర్ఐ సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ ఆప్యాయతతో తమ బృందానికి స్వాగతం పలకడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తెలుగు వారైన ఎన్ఆర్ఐలు తమ వంతు సహకారాన్ని అందించాలి, రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉంటే, మళ్ళీ నిన్న మంత్రి దుద్దిల శ్రీధర్బాబు బృందం కూడా అమెరికాకు బయలుదేరిన మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లో పాల్గొనేందుకు మరో బృందం ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఇందులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబుతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. సోమవారం ఈ టీం సీఎం రేవంత్ బృందంతో కలిసి పలు ప్రముఖ కంపెనీల సమావేశంలో పాల్గొననుంది. ఇక్కడ మంత్రి శ్రీధర్బాబు టీం కూడా వెళ్ళిందట అక్కడికి. ఇక అక్టోబర్ నుంచి యాదాద్రి కరెంట్ వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగాలి, అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం. ఇక ఈ నెలలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ను సందర్శిస్తానని ఆయన వెల్లడించింది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.